అబ్బబ్బా ఈ ఎండకే గుండె ఆగిపోయేలా ఉంది. చా చిన్నప్పుడు సమ్మర్ అంటే సెలవులో సగ్గడ్లు వచ్చేవి, కానీ ఇప్పుడు చిరాకు వస్తుంది. మన ఇంట్లో ఓసీగా ఏసీలో కూర్చుని ఆప్షన్ ఎలాగా లేదు, కనీసం ఈ ఫ్యాన్ అయినా ఆన్ చేసుకుని చిల్లోదాం. ఆ వాన పడితే బోనస్ లో బురద వచ్చినట్టు, సమ్మర్ వస్తే చాలు ఓ కరెంట్ తీసేస్తారు. చీ ఈ ఎండకి ఇక్కడే ఉంటే నూనెలో వేసిన పకోడీలో అయిపోతాం. ముక్కుగా ఇంట్లో అయితే ఏసీ ఉంటది, ఇన్వర్టర్ ఉంటది, అక్కడికే పోదాం. అమ్మా ఎవడరా ఈడు? అరే నేనరా మనుని. అప్పుడే తీసిన కోల్ మైన్ లా ఉన్నావు. నువ్వు మను ఏంటి? అవతల పారా బ్లాక్ ప్యాంథర్. ఏహే సరిగ్గా చూడండి రా, బ్లాక్ ప్యాంథర్ కాదు, బ్లాక్ మంకీ. ఫేస్ తేడాగా ఉన్నా వాయిస్ కరెక్ట్ గా వినిపిస్తుంది. వీడు మన మనుగడే. ఆ ఏంట్రా పండు కోతిలా ఉండేవాడివి, ఇలా ఇండు ఖజ్జూరంలా తయారయ్యావేంటి? కాంపిటీషన్ అలర్ మూవీలో సైడ్ క్యారెక్టర్ అలా చేస్తున్నావా ఏంటి? ఒక్కసారి బయటికి వెళ్ళి రా మామ, నీ ముఖం కూడా మాడిపోయిన బూర్లో అయిపోద్ది. అయినా ఎంత ఎండ్లో వచ్చావేంటి మామ? వడదెబ్బ తగిలితే ఎవరిదా రెస్పాన్సిబిలిటీ? రోజు బెల్ట దెబ్బలు తినేవాడికి ఈ వడదెబ్బ ఎంత మామా? అది కూడా నిజమే. ఇట్స్ ఓకే రా మను, మనిషి అన్నాక తప్పులు, తప్పు చేశాక దెబ్బలు, ఇదేరా లైఫ్ అంటే. నా దగ్గరే కనుక డబ్బులుంటేనా కూల్ గా కుల్లు మనాలి వెళ్ళిపోయేవాడిని. కుల్లు మనాలినా? ఎరా దేశముదురు, అక్కడ ఏమో వైశాలిని సెట్ చేసావా? వైశాలి లేదు, వంకాయ లేదు, అక్కడ ఏసీలో ఉన్నంత చల్లగా ఉంటది. నిజమే మామా, అలాంటి ట్రిప్పులకు వెళ్ళాలంటే రాసి ఉండాలి. ఆ మీరు ఇప్పుడు ట్రిప్కి వెళ్ళాలని రాసి భూమికి వస్తారు మరి. ఏంట్రా? ఓ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4, ఇట్స్ ఓకే. అబ్బా ఏసీలో కూడా చెమటలు పడేస్తున్నాయండి మామా. ఒరే గోరా ఆ పేపర్లు ఎలాగి? అవి టిష్యూ పేపర్లు కాదురా, నా ఆస్తి పేపర్లు. నీకు మాతో దోస్తీ అనుకున్నావు, ఆస్తి కూడా ఉందేట్రా? దట్స్ ఏ లాంగ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. టైం ఉందా? ఇంకా 10 మినిట్స్ ఉంది. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. 1 మినిట్ లో చెప్పేస్తా. అయితే చెప్పు. నువ్వు బొర్రాటి తిప్పు. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. గోరా చెప్పండి బాబా. నువ్వు బయలుదేరాల్సిన సమయం వచ్చింది. అవునా? నా ట్రైనింగ్ అయిపోయిందా బాబా? లేదు, ఆశ్రమంలో ఫుడ్ అయిపోయింది. నువ్వు ఉంటే భోజనాల్లో వాళ్ళకి ఫుడ్ మిగలట్లేదని లేత ఋషులు మోత మోగిస్తున్నారు. కనుక నువ్వు ఇవి తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. ఏంటి బాబా ఇవి? కుంకుడుగాయలా? మృత్యుంజయ రుద్రాక్షలరా మూర్ఖుడా, ఇవి చాలా విలువైనవి. బయటికి వెళ్ళాక ఇవి నీకు బతకడానికి ఉపయోగపడచ్చు, తీసుకో. ఈ కరక్కాయలాంటి రుద్రాక్షలు ఇచ్చి నన్ను వెళ్ళిపోమంటారా? ఏంట్రా బయలుదేరు. బయలుదేరుతున్నాం. వచ్చి రాని బాలకృష్ణ డబ్బింగ్ వేసుకుని ఈడు ఈడు ఓవర్ యాక్షన్. ఏంటి? ఏం లేదు బాబా, పీస్ పీస్, రెస్ట్ ఇన్ పీస్, బాయ్. కాదు, అవి అమ్మితే వచ్చిన డబ్బులు. అమ్మేశావా? అయ్యేవాడుకున్నాడ్రా? అవి చాలా పవర్ఫుల్ రుద్రాక్షలు అని చెప్పి ఓ 10 మంది బక్రాగళ్ళకి 10 లక్షలకు అమ్మేశా. అక్కడే పడింది స్టోరీలో ట్విస్ట్. ట్విస్టా? కళ్ళు భారీగా చెప్పు చూడడానికి అది విజ్ఞాన కాలేజ్ ఫెస్ట్ కాదు, ఇంటర్వెల్ లో ట్విస్ట్. అయితే ఈసారి ఇటు తిప్పు. మ్యాచ్ చూడటంతో పాటు మనీ ఎర్న్ చేస్తే ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. ఐపీఎల్ టైమ్ లో స్పెషల్ ఏంటి? ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ నడుస్తుంది, సో నేను ప్రిడిక్ట్ చేసి రియల్ క్యాష్ విన్ అవుతున్నాను. ప్రిడిక్ట్ చేసి మనీ విన్ అవుతున్నావా? అదేలా? Fun88 ద్వారా. Fun88? Yes, నేను Fun88 యూస్ చేస్తున్నాను. ఇది ఒక ఫేమస్ గేమింగ్ బ్రాండ్. దీనికి డరెన్ సమ్మి బ్రాండ్ అంబాసిడర్. Fun88 ఒక మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్. ఇందులో 1000+ గేమ్స్ ఆడొచ్చు, లైక్ పోకర్, బ్లాక్ జాక్, టీమ్ పట్టి, అందర్ బహర్ అండ్ లైవ్ రోలెట్. నీ ఫ్రీ టైమ్ లో ఆడి నాలా మనీ విన్ అవ్వు. ఈ Fun88 ఇండియాలో లీగల్ అండ్ ట్రస్ట్ వర్తి గేమింగ్ యాప్. ఇందులో విత్డ్రాల్స్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. దీని గురించి ఇంకా చెప్పు. ఈ ఐపీఎల్ టైమ్ లో నువ్వు ఎవ్రీడే ఐఫోన్ విన్ అయ్యే ఛాన్స్ Fun88 ఇస్తుంది. ఈ రోజు నుండి 29th May వరకు ఎవ్రీడే డిపాజిట్ చేసి iPhone 13 విన్ అవ్వచ్చు ఆన్ ఏ డైలీ బేసిస్. దాంతో పాటు అప్ టు 3 crore క్యాష్ ప్రైజ్ ఉంటుంది. నేను Fun88 లో పర్సనల్ గా ఆడి లాస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ అప్పుడు 40,000 rupees విన్ అయ్యాను. ఇది చాలా బాగుంది, నేను కూడా Fun88 యూస్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎక్సైటింగ్ గేమ్స్ ఆడండి. డైలీ విన్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా టాక్స్ డిడక్షన్ లేకుండానే ఇన్స్టెంట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇందులో డిపాజిట్ చేస్తే 400% బోనస్ వస్తుంది, అంటే 500 rupees డిపాజిట్ చేస్తే 2,000 rupees బోనస్ వస్తుంది. రిజిస్టర్, ప్లే అండ్ విన్. ఎస్, ఇది అంత ఈజీ. రుద్రాక్షలు అమ్మితే వచ్చిన 10 లక్షలు నా దగ్గర ఉంటే ఖర్చు పెట్టేస్తానని ఓ 3 డప్పుగాళ్ళకి అప్పుగా ఇచ్చా. ఫస్ట్ వాడే నల్లగుంట్ల నరేష్.
నల్లగుంటల్లో ఉంటాడు. రెండో వాడు మండే మనీష్ యాదవ్. ఎప్పుడు మండిపోతా ఉంటాడా? లేదు, మండే ఒక్కరోజు ఇంట్లో ఉంటాడు. మరి మిగిలిన రోజులు మేనకా బార్ లో ఉంటాడు. ఇక మూడో వాడే లూజ్ మోహన్. లూజ్ మోషన్ కాదే, లూజ్ మోహన్. ఆడికి కొంచెం లూజ్ టంగ్. ఓ, ఆ ముగ్గురు ఏదోలో నా దగ్గర డబ్బులు తీసుకొని వడ్డీ కాదు కదా చిరిగిన చెడ్డీ కూడా ఇవ్వలేదు. ఘోర. క్లైమాక్స్ పెళ్లి సీన్ లో పోలీసులు వచ్చి ఆపండి అని గట్టిగారిసినట్టు అలారిచావేంట్రా? ఈ రోజు నుంచి అది నీ డబ్బు కాదు, మన డబ్బు. వాళ్ళు మన దగ్గర డబ్బు తీసుకుని చేసింది అప్పు కాదు, చాలా పెద్ద తప్పు. చాలే, డబ్బుల కోసం వాళ్ళు చుట్టూ తిరిగి తిరిగి కోసాలు కదిలిపోయి గానీ పైసలు మాత్రం రాలేదు. కరెన్సీ నోట్లు ఉండాల్సిన నా చేతిలో వాళ్ళు రాసిన ఈ ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. వచ్చాడండి సర్కారు వారి పాటల మహేష్ బాబు. నువ్వు వసూలు చేయరా? గోరా గోరా గోరా, డబ్బులు వసూలు చేయడం చాలా ఈజీరా. డబ్బులు వదిలేయడానికి మనం పుట్టింది పిచ్చి కొట్టు వంశంలో కాదు, పిసును కొట్టు వంశంలో. పావలా కోసమైనా పాతికి సార్లు తిరుగుతా. పద, అప్పు తీసుకున్న వాళ్ళ తుప్పు రేకొడదాం. మన ఫస్ట్ టార్గెట్ నల్లకుంట్ల నరేష్. మావా మావా మావా, నాకేం చూడలేదు, ఎందుకు అన్నిసార్లు పిలుస్తావు? అచ్చే, రజనీకాంత్లో చెప్దాం అనుకుంటే ఎదో డిస్టర్బెన్స్. మావా మావా మావా. ఒరే మలేరియా దోమ, త్వరగా చెప్పు. ఆ నరేష్ గాడు ఏడైనా ఉంటాడు, కానీ మండే మనీష్ గాడు మండే మాత్రమే ఇంట్లో ఉంటాడు. ఈ రోజు ఎలాగో మండే కాబట్టి ఎల్లాంటి పిండేద్దాం. నీకు చాలా తెలివిందిరా మను. ఎప్పుడు నేరాలు గోరాలే కాదురా, అప్పుడప్పుడు ఫోన్ లో వారాలు కూడా చూస్తూ ఉండాలి. ఇదేరా ఆ మండే మనీష్ గాడి ఇల్లు. ఇది ఇల్లులా లేదు, విల్లాలా ఉంది. ఎంతమంది అమాయకుల దగ్గర డబ్బులు నొక్కి లేపాడు దీని పునాదులు. ఆడు పునాదులు లేపితే ఏంటి, సమాధులు లేపితే ఏంటి? మనకు కావాల్సింది మన డబ్బులు. పద, వెళ్ళి తెచ్చుకుందాం. అబే పొద్దుగాలు ఎవడరా బెల్లొత్తినాడు? నేనే అన్నా. గోరా. ఏ గోరాలేదు, బోరాలేదు చల్లనాడు. అన్నా నేనన్నా గవ్వల గోరా. అరే గోరా, ఎట్లున్నావురా? నేను చూసి చాలా దినాలయ్యింది. దందాకి ఇట్లా మంచి నడుస్తుందా? ఏం నడవడం అన్నా. మనం వచ్చింది పలకరించడానికి కాదు, పైసలు అడగడానికి. అడుగు. అన్నా అది అప్పుడు తీసుకున్న 4 లక్షలు కొంచెం రిటర్న్ ఇచ్చేస్తే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం. 4 లక్షలు ఎప్పుడు ఎవడు తీసుకుండు? ఏ 4 లక్షలు ఏంట్రా, నా దగ్గర అప్పుగా తీసుకుని సంవత్సరాల పాటు తిప్పించుకున్నావుగా ఆ 4 లక్షలు. ఎందుకురా అట్లా గుస్ అవుతున్నావు? ఈ మంత్ కొంచెం టైట్ ఉండే, నెక్స్ట్ మంత్ రా సెటిల్ చేద్దాం. టైట్ గా ఉండడానికి అదేమన్నా లంగానా లుంగినా 4 లక్షలు మర్యాద గతి. ఏం పోరాడా, హుషారున్నావు, నకరాలు చేసినావు అనుకో, తుక్కడా తుక్కడా కింద కోస్తా. ఏంటి మావా ఫైరు? అంటే అందరూ ఒక్కొక్క డైలాగ్ చేస్తున్నారని నేను వేస్తున్నా, ఓవరైందే బాగా. రేయ్ ఏంద్రా మీ నకరాలు? నకరాలు లేవు, ఎకరాలు లేవు. ఒరే గోరా, ఆ చైన్ లాగరా. చైన్? ఇక్కడ సైకిల్ ఎక్కడ ఉందిరా? నేను లాగమంది సైకిల్ చైన్ కాదా? హే, అది మెల్ల గోల్డ్ చైన్. ఓ, హే సన్నీ, సన్నీ లియాన్ మీ ఇంట్లో ఏం చేస్తుందన్నా? సన్నీయా? ఏ సన్నీ లేదు, దాని పిన్ని లేదు. ఈసారి బయటకు వచ్చినప్పుడు చున్నీ వేసుకుంటరా, లేకపోతే ఇలా చైన్లు కుట్టేస్తారు. బాయ్. అవును మామా, ఇంకా లేట్ చేయకుండా ఇదే హైలో నెక్స్ట్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. నల్లగుంటలు బాగా దూరం కాబట్టి ఫస్ట్ లూజ్ మోహన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే. ఒరే లూజు, టీకెత్తానా నీ ఫ్యూజు? ఏంట్రా బారుకు తీసుకొచ్చో? ఆడిక్కడే ఉన్నాడంట. ఓ, అరే గోరా, నువ్వు ఈసారికి ఎక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళి డీల్ చేసుకుని వస్తాం. ఓకే. గురువు గారు, లూజ్ మోహన్ అంటే మీరేనా? Yes, how can I help you? ఒక 4 lakhs క్యాష్ కావాలి, ఇస్తారా? 4 lakhs అంతేనా? ఇదిగా తీసుకో. హా, డబ్బులు? ఈడేంటి మామా, ఇలా అడగంగానే అలా ఇచ్చాడు. కానీ ఒక కండిషన్. నేను తాగేంత వరకు మీరు ఇక్కడే కూర్చోవాలి. ఓ సింతేనా, మనకి ఎలాగో పెద్ద పొడిచే పని లేదు, దామా కూర్చుందాం. ఏమైనా తిన్నారా? లేదండి. హాయ్ వెయిటర్, 2 ప్లేట్ లూజ్ ఫ్రాన్స్ తీసుకొచ్చే. లూజ్ మోహన్ గారు ఆర్డర్లో కూడా లూజ్ ఫ్రాన్స్ చెప్పారు, ఎంత లూజ్ హార్ట్. ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పుకోండి. ఏంటి మామ, ఈయన మంచితనానికి నిలువెత్తు రూపంలో ఉన్నాడు. ఏయ్ క్యూటీ పై. క్యూటీ పై ఎవడాడు? నేనేనా? ఓ పెగ్గేస్తావా? సారీ అండి, అలవట్లేదు. పోనీ ఈ లూజ్ ప్రాన్ తిను. స్టఫ్ లోకి లూజ్ ప్రాన్ ఎందుకు, బాయిల్డ్ పల్లి బాగుంటాయంటగా.
పల్లీలు కిల్లీలు మనకు పడవు, మనకి ఎందులో అయినా లూజ్ ఉండాలి, లూజ్ గా పడిపోవాలి కడుపులోకి. మీలాగే మీ సిద్ధాంతాలు కూడా చాలా మంచిగా ఉన్నాయండి. తినండి, ఎంజాయ్ పండగ. బిల్ బిల్ ఎంత? 4000. 4000 అంతే అంతే కట్టేయండి. మేం కట్టడం ఏంటి సార్? అంటే నా గూగుల్ పే సర్వర్స్ పనిచేయట్లేదు, మీరు కట్టేయండి. 4000 అంటే మేము ఎలా కడతామండి? నేను మీకు 4 lakhs ఇస్తున్నానా, మీరు జస్ట్ 4000 కట్టలేరా? సర్లే మామా, ఎలాగో 4 lakhs వస్తున్నాయి కదా, 4000 ఎంతలే కట్టే. సరే థ్యాంక్ యూ, ఇదిగోండి మీ 4 lakhs. ఆ 4000 మళ్ళీ ఎప్పుడైనా కనిపించినప్పుడు ఇస్తాను. ఓకేనా? ఓకే గురుగారు, ఇంకా మేము వెళ్ళొస్తాం. ఓకే, ఎంజాయ్ పండగ. సర్లే మామా, డబ్బులు వచ్చాయిక ఫీల్ అవ్వకు. ఏంట్రా డబ్బులు ఇచ్చాడా? మనం వెళ్తే ఇవ్వకుండా ఉంటాడా? అబ్బా జెమ్స్ రా మీరు. సర్లే, ఆ మూడో వాడి దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తే మనం హ్యాపీగా కుళ్ళుమనాలి చెక్కేచ్చు. వీడేరా నల్లగుంట్ల నరేష్. నీకు ఆ పేరు ఎవరెట్టారో తెలియదు గానీ కరెక్ట్ కట్టారు భయ్య, నల్లం తారు రోడ్డు మీద గుంటలు పడినట్టు ఎగ్జాక్ట్ గా ఉంది ఫేస్. ఎవర్రా మీరు? నేరా ఫ్రెండ్స్ రా. రే గోరా, నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వు తలుపు వేయి మళ్ళీ కొడతా, నువ్వు తోసేయి మళ్ళీ వస్తా, నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు చచ్చిపోయినా నా మళ్ళీ మీద ఒట్టు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా. మర్యాదగా నేను ఇచ్చిన 3 lakhs నాకు తిరిగి ఇచ్చే. అవి ఇప్పటిదాకా ఎందుకుంటారా, ఎప్పుడు అయిపోయాయి? అయిపోవడం ఏంట్రా లబ్ధే? అయిపోయాయని చెప్తున్నాను కదరా. అయిపోయాయంట్రా, పదండి వెళ్ళిపోదాం. ఏంట్రా అయిపోయేది వెళ్ళిపోయేది, మర్యాదగా మా డబ్బులు మాకు ఇవ్వు. నువ్వు కనుక ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఆ బండి తీసుకుని వెళ్ళిపోతాం. ఏంట్రా నైస్ ఐడియా? ఇదిగో నరేష్ అన్న, డ్రైనేజ్ లో పడితే వస్తుంది కంపు, నీ బండి తీసుకొని మేము ముగ్గురం చంపు. అమ్మయ్యా మొత్తానికి ఇటు దగ్గర నుంచి బండ్లు ఆగేసాం, ఇది అమ్మితే మినిమం 2 lakhs గ్యారంటీ. ఈ చైన్ అమ్మినా 4 lakhs గ్యారంటీ. ఎలాగో 4 lakhs క్యాష్ ఉంది కాబట్టి మొత్తం కలిపితే 10 lakhs సెట్. దీంతో మనాలి ఏటే ఇండియా మ్యాప్ పై నుంచి కింద దాకా 10 సార్లు తిరిగేచ్చు. ఏంట్రా మాయలు మంత్రాలు? మంత్రాలు కాదే పోలీస్ మాయలు. స్టాప్. ఏంటి సార్, లిఫ్ట్ కావాలంటే చెయ్యి పెట్టాలి, ఇలా రోడ్డు అడ్డంగా బాడీ మొత్తం పెట్టేస్తారా? నాకు కావాల్సింది లిఫ్ట్ కాదురా ఈ బండి. ఎంత ట్రిపుల్ రైడింగ్ చేస్తే మాత్రం ఫైన్ వేసుకోండి, ఇలా బండి అడిగేస్తారేటి? నా బండి నేను అడిగితే తప్పేంట్రా? మీ బండి? అవును నా బండి. బ్యాంక్ లో చెక్ ఇచ్చి వచ్చే లోపు బండి వేసుకుని చెక్ ఎత్తారా? ఇప్పుడు మీకు చెక్కుతానరా? కాదు మామా, ఆ డీడ్ దగ్గర నుంచి కొట్టేసింది. వీళ్ళ మొహాలు చూస్తుంటే దొంగన కొడుకులా ఉన్నారు. కానిస్టేబుల్ చెక్ చేయండి. సార్ చైన్ దొరికింది, 4 lakhs క్యాష్ కూడా ఉంది. బండి దొంగతనాలే అనుకున్నాను, చైన్ స్నాచింగ్ మనీ లాండరింగ్ కూడా చేస్తున్నారా? కానిస్టేబుల్ ఆ డబ్బులు ఎలా తీసుకురా? సార్ సార్ వద్దు సార్. దొంగ నోట్లు ఏరా, మార్కెట్ లో దొంగ నోట్లు హవాలా చేసేది మీరేనా? అవును సార్, ఆ హవాలాకి మాకు పావలా కూడా సంబంధం లేదు. వీళ్ళిద్దరు ఎంత బతిమలాడుతున్నా, నువ్వేంట్రా కామ్ గా నించున్నా? మేమేం చెప్పినా మీరు ఎలాగో కన్విన్స్ అవ్వరు. ఇంకెందుకు సార్ చెప్పి వేస్ట్, ఎలాగో క్లైమాక్స్ బ్యాంగ్ లో కోటింగ్ ఉంటదని మాకు తెలుసు, ఆడియన్స్ కి తెలుసు, ఇంకెందుకు సార్ మాట్లాడాలి? డైలాగులు వేస్ట్, ఎనర్జీ వేస్ట్. బాబు మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు డబ్బులు వేసుకో, ఇదిగో ఎడిటర్ నువ్వు స్క్రీన్ షాట్ చేసుకో. సార్ మీరేంటి చూస్తున్నారు? ఒక్క డౌట్, ఏంటది? మీరు ఇప్పుడు బెల్ట్ తో కొడతారా లాఠీతో కొడతారా? నిన్నైతే బూటీ పగిలేదాకా బూట్ తో కొడతానరా. కానిస్టేబుల్స్ కుమ్మేండ్రా. మమ్మీ డాడీ వీడియో నచ్చితే కొట్టరా లైక్, ఇంకా నచ్చితే పెట్టరా కమెంటు, బాగా నచ్చితే చెయ్యరా షేరు, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ నొక్కు.
లైక్ షేర్ కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ నొక్కి గంటని కొట్టే. కామెడీ కోడే, బిస్నీ గొట్టు కోడే, ఫ్రెండ్షిప్ కోడే, ముక్కు గోర కోడే, ముసలి కోడే, బేబమ్మ కోడే, నవ్వుల కోడే, ఫన్ మోజీకా కోడే. Download Funitate from the link in the description and earn money by predicting.